se ve, ¿no? అందరి ఫస్ట్ అండ్ సెకండ్ రెండు మొత్తం మూడు కేవలం వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే పదవులు వచ్చినాయి తప్ప మాకు ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అయితే అండి ఇప్పటికి ఇక్కడనే మేము చదువుకుంటూ ఎన్నో హామీలు అన్నాడు 100 రూపాయలు ఇంటికో ఉద్యోగం అని ముందు చెప్పాడు సార్ ఇప్పుడు మళ్ళీ నేను అనలేదు ఎక్కడ అనలేదు అని అంటున్నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయి దగ్గర దగ్గర కూడా 1 దగ్గర 9 మంత్స్ 8 మంత్స్ అవుతుంది అయినా ప్రతి ఒక్కరు ఇచ్చిన ఇప్పుడు ఆయన తను చేస్తానన్నారు సార్ అన్ని కొంత చేస్తానని చెప్తున్నారు అది ఏదో గట్టిగా చేస్తే సివిల్ లెవెల్లో సివిల్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తామో ఆ విధంగా కండక్ట్ చేస్తామని ఒక బోర్డు ఏర్పాటు చేసి టీఎస్పీఎస్ మాకు ఆ బోర్డు వల్ల ఏ విధమైన లాభం లేకుండా అసలు కష్టపట్టి ఇచ్చినట్టే అయింది సార్ అది ఆ టీఎస్పీఎస్ కాదు కేసీఆర్ ఒక టీఎస్పీఎస్ లాగా అయిపోయింది సార్ అది సో దానివల్ల మాకు నిరుద్యోగం రాలేదు నిరుద్యోగ వృత్తి రాలేదు ఏమీ రాకుండా చేశారు సార్ సో మళ్ళీ ఇప్పుడు 0 నోటిఫికేషన్ సార్ 2018 0 నోటిఫికేషన్ 2019 0 నోటిఫికేషన్ 2020 0 నోటిఫికేషన్ 2021 దానికి కూడా అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి అభ్యర్థుల నుంచి మెరిట్ ఉన్న ప్రకారం తీసుకుంటే బాగుంటుంది సార్ కానీ అది ఇంటర్నల్గా డూప్లికేట్ అమౌంట్ కాదు మారాంటి వాళ్ళకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి నష్టపోతున్నాం సార్ సో ఇప్పటికైనా ఈ సమస్యను మీరు పరిష్కరిస్తారా సార్ ఎంఎస్సీ బీడీ దేనికోసం నిధులు అని విద్య అని నియామకాల కోసం మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసమో తెలంగాణ వస్తేనే యువత జీవితాలు బాగుపడతాయి రైతులు ఆత్మహత్య బాగుపడతాయి దానికోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న గడ్డ మీద తెలంగాణ ఏర్పడితే అది కేవలం కుటుంబ పరిపాలన కోసం కేసీఆర్ యూజ్ చేసుకుంటుండ్రు అసలు యువత చేసిన నష్టం ఏంటి ఇంతమంది బలిదానాలు చేసుకున్నా ఒక్క నోటిఫికేషన్ లేదు 2016 నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్కి ఒక మాట ఎమ్మెల్సీకి ఒక మాట జిఎస్ఎంసీకి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఒక్క పేపర్లో త్వరలో నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ అని చెప్పగానే విలేజ్ నుంచి అప్పుల మీద అప్పులు తీసుకొని వడ్డీ కట్టలేక తీసుకొచ్చి ఇక్కడ స్టడీ హాల్లో చదువుకుంటూ 5 రూపాయలు భోజనం మీద ఆధారపడి 24 అవర్స్ లైబ్రరీ కూర్చొని చదువుకుంటే మా జీవితాలతో రాజకీయం చేస్తుంటే కేసీఆర్ సార్ గారు అసలు చేసిన తప్పేంటి ప్రతి వాహనికి గోదలు బర్రెలు చేపలు పిల్లలు ఇస్తున్నావు కానీ మాకు నోటిఫికేషన్ ఇస్తున్నారు సార్ ఇది అసలు ఏమి చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ అదే మేము కొనుక్కునేది ఒకటే సార్ మా జీవితాలతో ఆడుకోవద్దు ఉద్యోగాలు రాకూడదు ఏంటి ఇది న్యాయము మీ ఎమ్మెల్సీ కవిత ఓడిపోతేనే ఎంపీగా ఒక కవిత ఓడిపోతేనే ఎమ్మెల్సీగా టికెట్ ఇప్పించి గెలిపించినావు మరి మా జీవితాలతో 2016 నుంచి నోటిఫికేషన్ లేక మా జీవితాలతో ఎందుకు ఆటాడుకుంటున్నావు నువ్వు కనీసం ఎలాంటి నోటిఫికేషన్ అయితే ఇచ్చారా ఈ గవర్నమెంట్ తరఫున సార్ మొన్న వాణిదేవి మేడం కూడా వచ్చింది కూడా ఇదే రిక్వెస్ట్ అడుగుకున్నాము ప్రతి మీడియా తరఫున గవర్నమెంట్కి ప్రతి విధంగా నిరసన తెలుపుతాం అయినా మా బాధలు అర్థమైతే లేదు ఇంట్లో అమ్మన్న విడిచిపెట్టి ఇంత దూరం కష్టపడి వస్తే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు సార్ మా బాధ ఎవరు చెప్పాలో అర్థమైతే లేదు మా జీవితాలతో కేసీఆర్ రాజకీయం చేస్తుండు మేము కోరుకున్నది ఒక్కటే సార్ మీ ఏ నాయకత్వం వహిస్తే దానికి మేము సిద్ధంగా ఉంటాం తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాం ఇప్పుడు మా జీవితాల కోసం కూడా ఆత్మ బలిదానం చేసుకుంటాం సార్ లేదు సార్ మా బాధలు ఎవరు చెప్పాలో అర్థమైతే లేదు సార్ క్యాలెండర్ 5000 ఇస్తా 50000 ఇస్తా ఎంత ఇస్తా దాని ప్రకారం రిలీజ్ చేయి మిగిలిన పోస్టులు అని ఇంకో క్యాలెండర్ రిలీజ్ చేయమను దీని ప్రకారంగా మా భవిష్యత్ ఏంటి మేము ఎంత ఖర్చు పెట్టాలి స్టడీ హాల్కి ఎంత ఖర్చు పెట్టాలి కోచింగ్ ఎంత తీసుకోవాలి మా ప్రిపరేషన్ ఉంటుంది రేపు మాపు నోటిఫికేషన్ లేక అప్పులు తీసుకొని మనీ అయిపోయి మా జీవితాలు ఏం చేయాలో అర్థమైతే లేదు 50000 ఉంటే 50000 క్యాలెండర్ దాని ప్రకారం మిగిలిన క్యాలెండర్ మొత్తం నెక్స్ట్ ఇయర్కి ఒకేసారి ఇవ్వమని చెప్తాలేం కదా మీరు నువ్వు విశ్వాం కమిటీ నియమించను విశ్వాం కమిటీ 1.21 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాను అది కూడా రాగానే చెప్పి మళ్ళీ ఇంకో కమిటీ వేస్తాను అది నేను నువ్వే కమిటీ వేసుకోవచ్చు కదా కేసీఆర్ సార్ నువ్వు నమ్ముతాలేవు కదా కమిటీ మీద నువ్వే వెళ్ళి నువ్వే లెక్కలు వేసుకో ఎంత ఉంటే అంత నువ్వే వేరేటోళ్ళు ఎందుకు ప్రతిపక్షం అయితే ఇస్తలేరు కదా కమిటీని పెళ్లి సూపులు పోలేక పెళ్ళి పిల్లలు లేక వయసు అయిపోయి ఇప్పుడు డిసెంబర్కి వచ్చేసరికి వయసు అయిపోతుంది
ఏజ్ రిలాక్షన్ ఉండదు. 7 సంవత్సరాల నుండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పటివరకు లేదు. 2011 నుంచి బీఎస్సీ 6 నెలలకు ఒకసారి టెట్ వేయాలి. 2.5 సంవత్సరాల నుంచి ఇంత టెట్ లేదు. ఇంతవరకు అసలు టెట్ ఏందో ఫుల్ ఫామ్ తెలియని మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. సెట్ లేదు, టెట్ లేదు, డిఎల్ లేదు, జేఎల్ లేదు. కనీసం అంతో ఇంతో ప్రతిపక్షాలు కొట్లాడుతా యూనివర్సిటీలో భర్తీ చేయబడ్డారు, కానీ అవి కూడా భర్తీ చేయకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల్లో మేము అడిగేస్తాం. లీడర్గా మాకు మంచి అభిమానం ఉంది సార్, మీరు ముందున్నాం సార్, మేము ఖచ్చితంగా ఉంటాం. ఇంతకుముందు నోటిఫికేషన్ కోసం రాజ్యాంగ చేస్తుంది కాదు చేతి మొత్తం మొత్తం కూలి పట్టిస్తాం. ఫ్రెండ్స్ పడ్డ వాళ్ళు ఫ్రెండ్స్ ఫోటోలు పట్టారు. ఫ్రెండ్స్ ఎంత ఉన్నారు సార్ నా పరిస్థితి అమ్మాయిని ఏం చేస్తామంట ఆర్మీస్తో వనజాక్షన్ అమ్మాయి బీటెక్ సాయపడి ఖుషి అయి ఆహ్వాన మళ్ళీ ఏం సార్ రేపు కంపెనీ చేస్తారు ఈ 16th కంపెనీ చేస్తారు కంపెనీ టైం అయ్యారు ఇదే ఉంది సార్ 1.5 ఇయర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సాగర్ ఎలక్షన్ కాడ నుంచి ఇదే ఉంది ఎలక్షన్లు వచ్చినప్పుడు 50,000 అని గుర్తు చాలా రాజకీయ పార్టీ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి అసూలు బాసినటువంటి యువత యొక్క ఆశయాలు నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన విషయం అందరికీ తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విధానంతో ఒక ఆశయంతో ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసింది. ఈ మహోద్యమంలో దాదాపు 1400 మంది విద్యార్థులు యువత బలిదాన విషయం అందరికీ తెలిసింది. అధికారంలో లేనప్పుడు ఉద్యమ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాట్లాడిన మాట వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట తీరే వేరైపోయింది. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా అనేక రకాల ఆందోళన కార్యక్రమం చేస్తూ వచ్చినమే. ఇప్పుడు అందుకే వాస్తవ విషయాలు చెప్పడానికి, తెలుసుకోవడానికి, విద్యార్థుల ఘోష వినడానికి, కన్నార చూడడానికి ఈరోజు ఈ సెంట్రల్ లైబ్రరీకి రావడం జరిగింది. మీరే ప్రత్యక్షాక్షి, మీరే విన్నారు అందరూ. అక్కడ యువత, నిరుద్యోగ యువత ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు, నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల ఏ విధంగా కన్నీరు పెడుతున్నారో మీరే విన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, స్పందించాల్సిన వ్యక్తి స్పందించాడు, ఆయన ఓషులు ఉన్నాడు. ఎప్పుడు పాపం ఎవరితోనే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఒక్క స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏదైనా పార్టీ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తుంది అంటే ఒక లేఖ రాస్తే లీక్ చేస్తాడు ఏదో పేపర్కు, లేకుంటే ఎన్నికలు వచ్చినాయంటే హామీలు ఇస్తాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది, నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకో, నీ నోరా తాటి మటనా ఫస్ట్ రెస్పాండ్ చేయండి. ఇప్పుడు రాత్రి మాడతావు, పొద్దుటి మాడతావు, రాత్రి చెప్పింది పొద్దునే గుర్తుండదు నీకు, పొద్దున మాట రాత్రి గుర్తుండదు. ఇవాళ ఇంతమంది ఆ రోజేమో ఉద్యమం కోసం యువత ఆత్మహత్య చేసుకున్నారు,
ఈరోజు ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు బలిదానాలు చేయమంటారు, ఎన్ని రోజులు ఆత్మహత్య చేసుకోమంటారో, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కళ్ళు చల్లబడితే చెప్పాలి. ఇంకా ఎంతమంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే నోటిఫికేషన్ ఇస్తాడో ముఖ్యమంత్రి చెప్పాలి. అడుగుతున్నారు యువత, అదే అడుగుతున్నారు. నీ ఇంట్లోనేమో నలుగురికి ఇవ్వచ్చు, ఐదుగురికి ఇవ్వచ్చు. ఎవ్వరు కూడా పదవులు లేక ఖాళీ ఉండదు. ఉన్నాడు మనవాడు, రెడీ ఉంటాడు, రేపటి నుంచి రెడీ ఉన్నాడు. నెక్స్ట్ కానీ ఇవాళ ఇంటికో ఉద్యోగం వస్తాను, నువ్వే ఎవరు అడగాలి? నేను మాట ఇస్తే మాట తప్ప తల నరుక్కుంటాను. మరి ఏమే, మరి మళ్ళీ ఏమంటాడు ఇంటికో ఉద్యోగం సాధ్యమవుతుంది అంటే ఎవరిని అడిగే రాష్ట్రం, నువ్వు ఎవరిని అడిగినావు? నువ్వు నువ్వే అన్నావు కదా, నీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వస్తే బయట మాట ఇంటికో ఉద్యోగం ఏమను. నిరుద్యోగ వృత్తి నువ్వేనా కదా, 3000 రూపాయలు ఇస్తాను ఊరుచుకుంటా చప్ప చప్ప చప్పించుకుంటా మాటలు చెప్తే కదా నువ్వు ఆ రోజు 3016 ఏమే, మరి 3016 నీ ఇంట్లో ఒక 16 లక్షల రూపాయలు నెల జీతం వస్తుంది మీ అందరు చెప్తే. పిట్టకథలు చెప్తీవి, రెచ్చ కొడుతీవి, ఆత్మహత్యలను ప్రేరేపించిన నువ్వే. నువ్వు నిజమైన ఉద్యమకారాన్ని నమ్మినప్పుడు యువత నీ తూర్పాలి మాటలకు నమ్మితేవి మోసపోతీవి, నీ బట్టబాజీ వాగ్దానం చూసి మోసపోతీవి. నోటిఫికేషన్ నువ్వు అనేక సందర్భాలు చెప్పినావు. నాగార్జునసాగర్, హుజూర్నగర్ స్టార్ట్ చేసిన లెక్క, హుజూర్నగర్లో ఏమన్నా ఒక్కసారి నెంబర్ వేసుకో సార్. నెక్స్ట్ దుబ్బాకలు ఏమన్నా ఒక్కసారి చెప్పుకోసారి. నాగార్జునసాగర్లో ఏమన్నా చెప్పుకోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏమన్నా చెప్పుకోసారి. ఇవాళ మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగానో ఏమన్నా చెప్పు. నిన్న ఏమన్నా ఒక్కసారి చెప్పు. నువ్వు సమగ్ర సర్వే చేసావు, గొర్రెలేని బర్రెలేని ఇంట్లో మనుషులున్నారా పశువులున్నా ఏమన్నా అన్ని చేస్తే విధానం ఉంది కదా, నీకు సర్వే రిపోర్ట్ ఉంది కదా. ఇవ్వాలన్న పార్టీ అడగగానే ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకోగానే రేపేస్తాడు 49 అంటావు, 50 నుంచి 49 వచ్చింది, 49 మళ్ళీ 1005 అంకెల లెక్కేస్తాడు. ఇక మళ్ళీ ఒక కమిటీ అంటాడు, ఈ కమిటీ ఆ కమిటీ అని కాలయాపన ఇస్తాడు. ఒక జాబ్ క్యాలెండర్ అడుగుతున్నావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయను. నువ్వు నోటిఫికేషన్ ఇస్తాను, నీ నోడుతున్న నోటిఫికేషన్ అసలు అంటే ఇంకా ఈ పాపల పాలవుతుంది పాప వాళ్ళు. నువ్వు నోటిఫికేషన్ ఇస్తా అంటావు, గ్రామాల్లో ఏదో కూలి పని చేసుకుంటూ కూడా మళ్ళీ కూలి పని చేసేసి మళ్ళీ కోచింగ్లో పేరుతోని అప్పుల పాలే ఇక్కడ మన కోచింగ్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 5 రూపాయలకు భోజనం చేస్తున్నారు, బంపర్ ఆఫర్ పెట్టిన పాపం ఇక్కడ. ఏది 2 అడ్డిపండ్లు కొంటే 1 అడ్డిపండు ఫ్రీ అట. ఇంత బాధ ఉంటే నిజంగా అమ్మే వ్యక్తి వాళ్ళు ఎంత బాధ ఉంటే అమ్మటానికి నిరుద్యోగ ఇవ్వకూడదు. 2 అరటిపండ్లు కొంటే 1 అరటిపండు ఫ్రీ ఇస్తా అంటే ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇక్కడ, ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం. నోటిఫికేషన్ ఇవ్వవు, అంత విస్తీవి అంత తప్పులు తొలిస్తే నువ్వే కోడు పంపుతావు. మళ్ళీ టీఎస్పిఎస్సిలో 29 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా వేరే వచ్చినాయి. టీఎస్పిఎస్సి చైర్మనే చెప్పిండు, మీ పార్టీకి సంబంధించిన నువ్వు నియమించిన నీ చైర్మనే చెప్పిండు, మరి అదన్నీ నీకు ఇన్వాటదా ఇన్వాలా చెప్పు. ఇంతమంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మధ్యనే దాదాపు 140 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు. తల్లిదండ్రులు భారమై ఇంటికి పోతే పెళ్ళి అంటున్నారు, పెళ్ళి చేసుకుందామంటే ఏం చదువుతున్నావు అంటున్నారు, కోచింగ్ తీసుకుందామంటే గడ్డలు మీసాలు పెంచుకొని వల్ల అప్పుడు దేవదాస్ పాట ఉండే ఇలా గడ్డలు మీసాలు పెంచుకొని అలా బాధపడుతున్నారు అందరు కూడా. నేను దీపావళి కనీసం దీపావళి పోలే, మన దసరాకు పోలే, నువ్వు మాత్రం మంచిగా పండుగలు పబ్బాలు మంచిగా జలసలు దుమ్దాం చేస్తున్నాను. కొంచెమైనా ఆలోచన ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. రా ఒకసారి బయటికి రా, 2 రోజులు పంటావు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లు, 12 ఫామ్ హౌస్లో ప్రగతి పండడానికి నీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. లేరా అనేక పిల్లలు లేరా, నీ కొడుకు బిడ్డలు మాత్రం మంత్రుడు కావాలి, పేదోళ్ళు మాత్రం ఉద్యోగాలు పెడుతున్న ఆత్మహత్యలు చేసుకోవాలి, సిగ్గుండాలి కొంచెమైనా నీకు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించిన దుర్మార్గుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. పేద విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే కనీసం స్పందించోను, యువత ఆత్మహత్య చేసుకుంటే స్పందించోను. మానవత్వం మానవునుక మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క బదిలిస్తా బిడ్డానికి. మిలియన్ మాస్ పేరుతోని నీ ప్రభుత్వం సంగతి ఏందో నీ సంగతి ఏందో, ఈ భారతీయ జనతా పార్టీ చేపట్టే మిలియన్ మాస్ ద్వారా నీ మెడల్ వంశం పక్క నీ ఫామ్ హౌస్ నుంచి నీ గడి నుంచి నువ్వు బయటికి వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీరికి వచ్చినాక పిల్లల బాధలు అంటే నిజంగా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి అలా బాధ వస్తుంది, నీకు తప్ప నీ కుటుంబానికి తప్ప. ఎట్టి బస్సులో 12వ తారీఖు అనుకున్నాం, 12వ తారీఖు సమావేశాలు ఉండడం వల్ల ఈ నెల 16వ తారీఖు నాడు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది యువకులను హైదరాబాద్ తరలిస్తాం, మిలియన్ మార్చ్ పక్కా ఇస్తాం.
దమ్ముంటే అడ్డుకో, దమ్ముంటే మేము చేస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాకు అవకాశం ఇవ్వకు, మాకు అవకాశం ఇవ్వకు. వెంటనే స్పందించి దీన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలి మేము చూస్తలే మేము. ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అరే అరే ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటాడు. మొన్న ప్రజా సంక్రమ చేస్తుంటే బీటెక్ చదివిన అమ్మాయి, పీజీలు చేసిన అమ్మాయిలు కూలి పని చేస్తున్నారు, అబ్బాయిలు కూలి పని చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ కొరికిందని మళ్ళీ కూడా ఈ వెడు తప్ప పక్క రాష్ట్రం కూడా ఏం చేసాడు, ఈ రాష్ట్రం ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. నువ్వు ఏ నువ్వు ఏడుపు నువ్వు ఏడవరాదు ఫస్ట్. నువ్వు నీ ఏడుపు నువ్వు ఏడక పక్క రాష్ట్రం ఏం చేసింది, ఈ రాష్ట్రం ఏం చేసింది అంటాడు. నోరు మూత ఉంటుందా నిన్న ఆగమన్న పెట్రోల్ 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 అంటే ఇవి తగ్గిస్తాను తగ్గిపోయి బిడ్డ నువ్వు తగ్గి తగ్గి నువ్వు తగ్గి ఇప్పుడు 41 రూపాయలు దుబ్బి జేబులో పోతున్నావు కదా నువ్వు తగ్గియాలి పెట్రోల్ ధర. నువ్వు అన్ని రాష్ట్రాలు తగ్గిస్తాను తగ్గి మరి ఎట్లా పోటీ పడతావు నువ్వు, పక్క రాష్ట్రాలు నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా నువ్వు ఎందుకు ఇస్తావు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అందుకే యువత కూడా అప్పీల్ చేస్తున్నాం, దయచేసి మమ్మల్ని నమ్మండి, భారతీయ జనతా పార్టీ నమ్మండి, ఆత్మహత్యలు చేసుకోకండి. మీకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి, 9 తల్లిదండ్రులను ఘోష పెట్టకండి. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఇది చివరి పోరాటం కావాలి. ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది కాబట్టి ఆ స్థాయిలో ఉద్యమం చేస్తున్నాం.